ఓకే ఓకే కమ్ ఆన్ యాట్ 10 అమ్మా మాదకరం తల్లి ఈ మాత్రం నాకు ట్రైనింగ్ కావాలా మామ్మీ ఓ మామ్మీ మాదకరం మామ్మీ వెరీ హంగ్రీ నో యాంగ్రీ పుట్ట వేడనా లేకపోతే నువ్వేన సొంత కొడుకు అనుకున్నావా మమ్మీ మమ్మీ హంగ్రీ జంగ్రీ రేయ్ ముష్టి వెదవలా ఉండు లిమిట్ తాటకు నేను చెప్పింది విను చెప్పినట్టుగా అను కమ్ ఆన్ యాట్ अयगार అయ్యగారు మాస్ పోయి చొక్కా ఉంటావటి అమ్మా మళ్ళీ కొట్టేవాడనా అది లెసన్ నంబర్ 2 ముందు ఫుడ్ అడుకోవడం నేర్చుకో ఆ తర్వాత గొడ్డ రేయ్ సిలబస్ జాగృతగా ఫాలో అయ్యావా ఓకే లేకపోతే నా ముష్టి కాలేజీ నుంచి డిపార్ట్ చేస్తానే అనుకుంటున్నావా పదా పక్కడికి వెళ్దాం బాదం అంటుటే హాయ్ తాగిపోతే భూమి మీద నిలబడపోయినా మాట మీద నిలబడతాడు मन तुम्हें दरिद्रेटी पट्टी देवड़ प्रसाद अद मंदिर वेरइटी उ दीन कंटे बेटर क्वालिटी इंकोटी इधर मोत्तम पाड़े पोयिना చచ్చేంత వరకు ఆ విషయం తెలియదు ఆ ఆ వెళ్ళండి అంటారు అది మోడు మంది కొడుతుంటే నీ గుండె సారీ కొంచెంట్లేదు లేదు చాలా హ్యాపీగా ఉంది ఆ ఆ ఆ మంది కొట్టి అకస్మాత్తుగా మొగుడిపోతే వారి జాబ్ పెన్షన్ ఇల్లు ఇన్సూరెన్స్ అన్ని చీఫ్ లీగల్ హెయిర్ గా పెళ్ళడానికి ఇస్తారు సో అది పనిష్మెంట్ కాదు బెనిఫిట్ మైండ్ ఇట్ అంచేత బాగా తాగండి త్వరగా చావండి Okay, wish you a happy holiday. ఈ మందు పార్టీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అల్లుడు. ఇది మామూలు ముదురు కాదు, మహా ముదురు. అన్నం ఎలా వాడుకోవాలో తెలియదు పిచ్చి నగనకి. शंकर ए शंकर इंत अंदगत निद्रगा पेट्टुकोनी अंत गाढंगा एला निद्रपोगलुगुतुन्ना निद्रत निद्रावा दानिकि लेप मरी अडगला प्रेमिंचि पेल्लाडी దగ్గరికి తీసుకోకపోవడం మరి దారుణం కదా సారీ అది ఆంధ్రాలో కాదు అమెరికాలో బొజ్జమ్మ పోని ఇక్కడ ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ నైట్ చేసుకుందామా ఆహా నాకు తెలుసమ్మా నువ్వు టచ్ చేస్తే నేను పిచ్చెక్కిపోతా పిచ్చెక్కితే పిల్ల పడతారు పిల్ల పుడితే నిన్ను వేసి ఆడగలేను చైల్డ్ సెంటిమెంట్ అందుకే ఈ నాన్ టచింగ్ థియరీ అబ్బా నా మాట వినిపించుకోవేంటి శంకర్ ఎందుకినాలమ్మా నువ్వు ఆడా నేమ్మగా నువ్వు చెప్తే నేను వినాలా నేను చెప్తే నువ్వు వినాలా ఏది కరెక్ట్ అయిన థియరీ భార్య భర్తల మధ్య ఎక్కువ తక్కువలు ఏంటి శంకర్ మొగుడు చెప్పింది పెళ్ళాం వినాలి
వైఫ్ చెప్పింది హస్బెండ్ వినాలి ఒకరికొకరు చెప్పుకొని ఒకే నిర్ణయం తీసుకోవాలి అదే కదా సారమున్న సంసారం అమ్మమ్మ లెసల్ బికెట్ లెసల్ లెసల్ ఇల్లే తీరి కదా మన మంది పడక అయ్య బాబాయ్ టైం అయిపోతుంది బిల్ గేట్స్ కళ్ళకి వచ్చేస్తాడు అయ్యో వింటే బాగుండదు లోపలికి రా మాట్లాడుకుందాం రా ఏంటి బాల్స్ ఇంత డర్టీగా ఉన్నాయి సర్లే ఉక్క పోస్తుంది కాస్త ఫ్యాన్ వేయచ్చుగా ఫ్యాన్ కూడా లేదా కర్మ శాలరీ దాకానే కొనుక్కోవచ్చులే ఫ్యాన్ కూడా శాలరీ మా నాయనే ఒక టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు వెదవ కొంప ఎలా ఉండాలో కర్మ ఇతగాడికి ఆ ట్రాన్స్ఫర్ కొద్దిగా లేట్గా వచ్చుంటే బాగుండేది హాయిగా హాస్టల్లో ఉంటుంది ఆ డిగ్రీ కంప్లీట్ చేసేదాన్ని వస్తున్నా భలే ఉంది ఇంకా చోడించా ఏంటి అక్కయ్య నాన్ వెజ్ వాసన ఘుమఘుమలాడిపోతుంది అలే వాడి మావయ్య మా అత్తారింట్లో విక్కీలాగా వాసన పట్టి ఇట్టే పసిగట్టేశావే విక్కీ ఎవరే మీ ఆడపడుచా మా మావయ్య గారి పెంపుడు కుక్క నవ్వింది చాలు మా తమ్ముడు కట్టించా సెకండ్ షో ఖుషి టికెట్ లేరా సైజు అర్థమైందా గంగమాల్లో వచ్చేస్తున్నా నేను బాయ్ వావ్ అప్పుడే భోజనాల సీన్ వచ్చేసిందా అందుకేనే ఆకలి దంచేస్తుంది అమ్మా అన్నం పెట్టుకోవే ఒరే అమెరికా వెళ్ళేది లేదు సచ్చేది లేదు ఆ సెలవులు మాత్రం 90,000 వచ్చిందిరా కట్టం దానికి వర్రీ ఎందుకే కట్టకపోతే ఊరుకుంటారా తమ్ముడు ఎందుకు ఊరుకుంటారు లాక్ వెళ్ళి లాకప్లో వేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు అయితే రెడీగా ఉండు మరి నేనా ఆ సెల్లు నీ పేరు మీదే ఉంది ఇచ్చింది కూడా నీ ఫోటోలే వడ్డించు లేట్ తిప్పు లేట్ తిప్పడంలో నువ్వే గొప్పడు రా అల్లుడు తిప్పుకో నువ్వేంది మా మధ్యలో అదిరిందమ్మా నీ వంటకం థ్యాంక్స్ కానీ ప్రాక్టికల్ గా వండింది మా సిస్టర్ కాదు నీ వైఫ్ ఇది వంట పెంట కుక్కలు పడితే నువ్వు దీన్ని మీ వాళ్ళు తింటున్నారు ఇంకొచ్చి వేనా అలా ఏడు మొహం పెట్టుకుని వడ్డించకపోతే ఆ ఫోన్ చూడొచ్చుగా దీనికి పొగరెక్కురా అన్నయ్య దీని క్యారెక్టర్ కూడా బ్యాడ్లా ఉందిరా మధ్యాహ్నం నిద్దట్లో వద్దు రమేష్ అంటూ ఒకటే పలవరింతలు కలవరింతలు నేను నమ్మనే అక్క ఇదేదో నువ్వు పెడుతున్న ఫిట్టింగ్ ఏమందే వద్దు రమేష్ అందా మరి అదే రాంగ్ క్యాలిక్యులేషన్ అంటే రా రమేష్ అంటే బ్యాడ్ గానీ వద్దు రమేష్ అంటే బ్యాడ్ అంటే గుడ్డేగా వెరీ గుడ్ రా అల్లుడు రీజనింగ్ అంటే ఎలా ఉండాలి అయ్యో రాత